ఓం నమో గణపతయే. మనందరికీ తెలుసు మూఢం అనే ఒకటి ఉంటుంది సంవత్సరంలో. మూఢంలో ఏ శుభకార్యాలు కూడా మనం చేయం. శుభగ్రహాలైనటువంటి గురు శుక్రగ్రహాలు రెండు కూడా మౌఢ్యంలో ఉన్నాయంటే కనుక అప్పుడు మంచి కాలం కాదు, కావున శుభకార్యాలేమీ చేయరాదు, కావున మనం చేయం. ప్రతి సంవత్సరము కూడా మూఢం కొంతకాలం ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు ఈ విధంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరం ఉంది చూసారా, ఈ సంవత్సరం మూఢం ఎక్కువ కాలం వచ్చింది. 2 నెలల 7 రోజుల పాటు ఈ సంవత్సరం మూఢం ఉన్నది. గురు శుక్ర మూఢాలు రెండూ కూడా కలిసి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ సంవత్సరం మూఢం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది అని ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 1వ తేదీ చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి 3:35 అనగా తెల్లవారితే గురువారం. అంటే మనం చెప్పుకోవాలి అంటే కనుక 2వ తేదీ నుండి మూఢం ఆరంభమైనట్టు లెక్క. 2వ తేదీ శుక్రమౌఢ్యం ఆరంభమైనది ఈ సంవత్సరం. 2వ తేదీ శుక్రమూఢం ఆరంభమయ్యి అది చాలా కాలం పాటు నడుస్తూ ఉన్నది. శుక్రమౌఢ్యం ఎప్పటి వరకు నడిచింది అనంటే కనుక 7వ తేదీ వరకు శుక్రమౌఢ్యం ఉన్నది. 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు శుక్రమౌఢ్యం ఉన్నది. మధ్యలో అనగా 5వ తేదీ చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:38 పశ్చాదస్తమిత గురుమౌఢ్యారంభం. అంటే 5వ తేదీ గురుమౌఢ్య ప్రారంభం అవుతూ ఉన్నది. అది ఎప్పుడు పూర్తవుతుంది అంటే 1వ తేదీ పూర్తవుతూ ఉన్నది. 2వ తేదీ శుక్రమూఢం ప్రారంభమయ్యి 7వ తేదీ వరకు నడుస్తూ ఉండగా మధ్యలో గురుమూఢం ఇలా వచ్చి అలా వెళుతూ ఉన్నది. 5వ తేదీ వచ్చి 1వ తేదీ వెళ్ళిపోతూ ఉన్నది గురుమౌఢ్యం. ఈ సంవత్సరానికి కాను, ఈ ఆంగ్ల సంవత్సరానికి కాను చెబుతూ ఉన్నాను. ఆ తరువాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ 18వ తేదీ 2025 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు మళ్ళీ శుక్రమౌఢ్యం ఉన్నది. కానీ ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం 2 నుండి 7 వరకు 2 నెలల 6 రోజుల పాటు పూర్తి స్థాయిలో గురు శుక్రమౌఢ్యాలు కలిసి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కావున ఆ 2 నెలల్లోనూ కూడా ఏ విధమైనటువంటి శుభకార్యాలు మనం చేసుకోం. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు, పర్వాలేదు, కానీ పెద్దవి మాత్రం మనం చేసుకోము. స్వస్తి.